సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లాక్డౌన్ సమయంలో పెంచిన కరెంటు బిల్లును తగ్గించాలని బీజేపీ ఆధ్వర్యంలో దుబ్బాక ఏడీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కరోనా లాక్డౌన్తో ప్రజలు ఒకవైపు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ కుటుంబాలు నెట్టుకొస్తూ ఉంటే కరోనా కంటే కరెంటు బిల్లులకే పేద ప్రజలు ఎక్కువ భయపడుతున్నారు. స్లాబులు సర్ఛార్జీల పేరుతో తెలంగాణ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలను దోచుకుంటుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పని దొరకక పేదలు పస్తులుంటున్న తరుణంలో పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచి 3 నెలలకు వడ్డీ వసూలు చేయడం సమంజసం కాదని, విద్యుత్ బిల్లులలో దొరికిన పొరపాట్లను వెంటనే సరిచేయాలి, 3 నెలల విద్యుత్ బిల్లును ఒకేసారి చెల్లించకుండా సులభంగా వాయిదాల పద్ధతిలో చెల్లించే విధంగా వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ లాక్డౌన్లో ఆర్థిక ఇబ్బందులతో తినడానికి తిండి లేక పేద ప్రజలందరూ కొట్టుమిట్టాడుతూ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇక్కడ కేసీఆర్ సర్కారు కరెంటు బిల్లులు పెంచి ప్రజలను నిలువు దోపిడీ చేస్తూ ఉంది. రేషన్ కార్డుకు 1500 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి, పేదలను ఆదుకుంటున్నామని చెప్పేసి చెప్పి ఒక రేషన్ కార్డుకు 1500 ఇచ్చి మొత్తము ఒక మీటర్ మీద 5000 నుంచి 10000 రూపాయల అక్రమ దోపిడీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. 3 నెలలకు సంబంధించినటువంటి కరెంటు బిల్లును ఒకటేసారి యూనిట్ ద్వారా తీసి స్లాబులను పెంచి అడ్డగోలుగా 1000 రూపాయలు కరెంటు బిల్లులు పేద ప్రజల నుంచి వసూలు చేయడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పేద ప్రజలు అసలే పని దొరకక తిండి లేక ఎన్నో తిప్పలు పడతా ఉంటే మళ్ళీ కరెంటు బిల్లులతోటి ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం, పూర్తిగా రాయితీ ప్రకటించాల్సినటువంటి ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచి వసూలు చేయడం, దానికి వడ్డీలు వసూలు చేయడం ఏదైతే ఉందో నిజంగా కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కనబడతా ఉంది. భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పెంచినటువంటి కరెంటు బిల్లులను వెంటనే మొత్తం కూడా తగ్గించి, ఈ లాక్డౌన్ పీరియడ్లో పేదలందరూ కూడా పని లేక ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పూర్తిగా మాఫీని కూడా ప్రకటించాలని చెప్పేసి, లాక్డౌన్ ఉన్న రోజులు పూర్తి మాఫీని ప్రకటించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.